ఆడియన్స్ బంగారాలు కొంచెం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఈ మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి రా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ చేతి నా వంట ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ కొబ్బరి చట్నీ అండి చూడండి దోశ కూడా స్పంజ్ దోశ చాలా సాఫ్ట్గా వచ్చింది ఈ రెసిపీ ఇంకోసారి చేస్తాను ఈ రోజుకైతే మనం కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రెష్ కొబ్బరి తీసుకొని అందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పప్పులు వేపిన పప్పు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి మనకి ఏ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయిన తర్వాత స్టోర్ చేసుకోవాలంటే ఇప్పుడే ఫ్రిడ్జ్లో తీ స్టోర్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడు తీసుకొని ఒక గిన్నెలోకి కొనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు వాటర్ కలుపుకోవాలి చూడండి నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను వాటర్ వేసుకున్నాను మీకు గట్టిగా కావాలనుకుంటే వాటర్ తగ్గించుకోవచ్చు ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవాలండి పోపు కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవడమే ఇప్పుడు అన్ని టిఫిన్స్లోకి ఒకే చట్నీ అదే మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్